న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడు రోజుల పాటు పూజలు అందుకుని కోలాహలంగా నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు. పటాసులు డప్పు చప్పళ్లతో గణనాథుడి ఊరేగింది. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కందుల రామిరెడ్డి జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు, పారిశ్రామికవేత్తలు. ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లి మోసపోయిన మహిళ, నన్ను కాపాడండి అంటూ వీడియో ద్వారా వేడుకున్న బాధితురాలు. సహాయం చేయాలని కుటుంబ సభ్యులు అభ్యర్థన. సిఐచ్యూ ఆధ్వర్యంలో స్కూల్ శానిటైజర్ వర్కర్లకు వేతనాలు చెల్లించాలి. కొమరోలు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన కార్మికులు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల కందుల రామిరెడ్డి స్వగ్రహంలో జన్మదిన వేడుకలను టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కందుల రామిరెడ్డిని టీడీపీ కార్యకర్తలు, నాయకులు శాల్వాలు, పూలమాలలతో సత్కరించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. కందుల రామిరెడ్డి మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ పార్టీ గెలుపు కోసం అనునిత్యం పాటుపడుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేసే అలుపెరగని వీరుడు. ఇలా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తూ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా సాధన మరియు వెలుగొండ జలాల కోసం అన్న వెంట లక్ష్మణుడు ఇలా వెన్నుంటే ఉంటూ తనదైన శైలిలో అన్నను గెలిపించి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు కందుల రామిరెడ్డి. ఇక కందుల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే ఇలాంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. ఎటు చూసినా కందుల నాయకత్వం వర్ధిల్లాలి, జై చంద్రబాబు, జై కందుల రామిరెడ్డి నినాదాలతో హోరెత్తించారు. ఎక్కడ చూసినా నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కందుల రామిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గణేశుడు నేడు పూజా కార్యక్రమాల్లో ముగిసి తరువాత నిమజ్జనానికి వినాయకుడు అట్టహాసంగా బయలుదేరి వెళ్లాడు. కొమరోలు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉన్న వినాయకస్వామి ఆలయం వద్ద నుండి, రైస్ మిల్ వద్ద నుండి, శివాజీ నగర్ నుండి, రజక కాలనీ నుండి, గోపానపల్లె నుండి భారీ గణేష్ విగ్రహాలు మేళ తాళాల మధ్య యువత రంగురంగులు పూసుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనంద ఉత్సవాల మధ్య నిమజ్జనానికి బయలుదేరి వెళ్లాయి. మండలంలోని అన్ని మండపాల వద్ద లడ్డు వేలాంపాటలు నిర్వహించారు. వినాయక చవితి భాద్రమాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుందని, గణపతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన బుధగ్రహంకు ఆకుపచ్చని ప్రకృతి అంటే ఇష్టమని, గణపతికి గడ్డి జాతి మొక్కలంటే ప్రీతి అని, అందుకే నిమజ్జనాన్ని నిర్వహిస్తుంటారని ప్రతీతి. శాస్త్రీయ కూడ ప్రకారం గణేశుడు పూజలు అందుకుని ప్రజల కోరికలు తీర్చడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని స్వర్గానికి పంపడానికి దగ్గర మార్గం సముద్రమే కనుక వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెప్తున్నారు. మరొకవైపు నవరాత్రులు ఘనంగా జరుపుకుని మేళతాళాలు నృత్యాల మధ్య వినాయకుడు ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఎంతో గొప్పగా బ్రతికిన వారైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందనే సారాంశం కూడా ఉందని కొందరి వాదన. ఏది ఏమైనా మండలంలో గణేశుడి నిమజ్జనం అత్యంత అద్భుతంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 10వ వార్డుకు చెందిన షేక్ మక్బూల్ బి అనే మహిళ కూలి పనుల కోసం గత నెల 25వ తేదీన హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక మోసపోయారని అర్థమైందని మహిళ నిన్న వీడియోలో పేర్కొంది. తాను ప్రస్తుతం మస్కట్లోని హేల్ అనే ప్రాంతంలో ఉన్నానని, తనను ప్రస్తుతం ఒక గదిలో బంధించారని ఆమె ఆవేదనతో తెలిపింది. తాను ఇక్కడ పని కోసం వచ్చారని, 10 రోజులైనా తనకి పని కల్పించలేదని తెలిపింది. ఇక్కడ పని లేకపోతే తనను వెంటనే ఇండియాకు పంపాలని కోరగా అక్కడ ఉన్న నిర్వాహకులు, ఇక్కడికి నీకు తెప్పించేందుకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది, 6 లక్షలు మాకు చెల్లిస్తేనే నిన్ను పంపేది, లేకపోతే పంపమంటూ ఒక రూమ్లో గత కొన్ని రోజులుగా బంధించారని ఆమె తెలిపింది. ఆ మహిళ భర్త కాదర్ భాష మాట్లాడుతూ, నాకు 2 పిల్లలున్నారు, బాబుకు 7 సంవత్సరాలు, పాపకు 6 సంవత్సరాలు ఉన్నవి. సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు సాయం చేయాలని, నా భార్యను అక్కడి నుంచి వచ్చేలాగా చూడాలని మీడియాతో మాట్లాడారు. మా బాబు, పాప, వాళ్ళమ్మను ఏడుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య దుబాయ్ కానీ వెళ్ళారు మస్కట్లో, షేక్ మక్బూల్వి,
మస్కట్ కానీ తీసుకెళ్లారు సార్, హైదరాబాద్లో మెడికల్ కానీ వెళ్ళారు. ఇప్పుడు దాకా ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పటికి 15 రోజులు 16 రోజులు అవుతుంది. ఎలాగైనా ప్రభుత్వం మీరే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరే తీసుకోవాలని రావాలని కోరుకుంటున్నాను. ఏజెంట్ల ద్వారా మోసం పోయినారు, అందుకే ఫోన్లు కూడా రాలేదు సార్ ఇప్పుడు దాకా. ఎలాగైనా మీరే తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. రాత్రి వాయిస్ మెయిల్ పెట్టారు సార్ వేరే సెల్కి, అందుకని అడుగుతున్నాను సార్ ప్లీజ్. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లోకేష్ సార్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను, ఎలాగైనా మీరే తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామ సచివాలయ ఉద్యోగులు అన్నట్లుగా పనితీరులో చేసే ఉద్యోగ విధి విధానాలలో నిమ్మకరీనెత్తినట్లుగా వ్యవహరించడం సర్వసాధారణంగా మారిందని ఆయా పరిధిలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎప్పుడు చూసినా ఒకరిద్దరు అధికారులే తప్ప మిగిలిన అధికారులు ఎక్కడికి వెళ్తారో, ఏ పనులు చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. విధులకు వచ్చిన అధికారులు తప్పనిసరిగా తమను కేటాయించిన సీట్లో కూర్చుని ప్రజలకు సేవ చేయాల్సి ఉండగా, అధికారుల కంటే ఖాళీ కూర్చాలే అధికారులకు కనపడడం ఈ గ్రామ సచివాలయం యొక్క పనితీరుగా మారిందంటూ పలువురు పెద్ద ఎత్తున అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లోపంతోనే ఇక్కడ గ్రామ సచివాలయాల యొక్క పనితీరు ఈ విధంగా ఉందంటూ మరికొంతమంది తెలియజేస్తున్న మండల స్థాయి అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే పర్యవేక్షణ అంటూ చెప్పి కాలం నెట్టుకొస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో గ్రామ సచివాలయంతోనే గ్రామ స్వరాజ్యం సాధిస్తుందంటూ చేపట్టిన గ్రామ సచివాలయాల యొక్క పనితీరును ఎన్డీఏ ప్రభుత్వంలో చూస్తుంటే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నట్లుగా ఉందని మరికొంతమంది ప్రజలు వివరిస్తున్నారు. పలుమార్లు మా సచివాలయ ఉద్యోగులు సరైన సమన్వయ పాలన పాటించడం లేదంటూ మండల స్థాయి అధికారులకు తెలియజేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపించిందని, కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారులు మండలంలో సచివాలయ ఉద్యోగుల పనితీరు వారి సమయ పాలనపై సరైన విధమైన పర్యవేక్షణ చేసి మండల ప్రజల యొక్క సమస్యలను పురోగతి సాధించే దిశగా చర్యలు చేపడతారని మండల ప్రజలు కోరుతున్నారు. పిడతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భారత రాజ్యాంగ ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో గెలిచిన విజేతలకు గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముత్తుముల అశోకరెడ్డి బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి విశ్వభారతి పాఠశాల విద్యార్థిని బి సునయన, రెండవ బహుమతి గీతాంజలి పాఠశాల విద్యార్థి కె యశ్వంశరెడ్డి, మూడవ బహుమతి వినూత్న పాఠశాల విద్యార్థిని కె నిహారిక, అనూష పాఠశాలకు చెందిన కె దీపిక అనూష, అలాగే ప్రభుత్వ పాఠశాలలో మొదటి బహుమతి ఎం కుషి, రెండవ బహుమతి కె శబ్నం, జూనియర్ కళాశాలలో సాహితీ కళాశాలకు చెందిన టి దీవెన, సాయి చైతన్య కళాశాలకు చెందిన ఎం లక్ష్మి, మొదటి ద్వితీయ బహుమతులు కన్సోలేషన్ బహుమతులు సాయి టెక్నో స్కూల్కు చెందిన షేక్ అసఫ్, అరుణోదయాకు చెందిన షేక్ సల్మాన్, సూర్య విజయనికేతన్కు పి మానసాలక్ష్మిలు బహుమతులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో పిడతల ఫౌండేషన్ సీఈఓ పిడతల రమేష్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్లు నాగభూషణ్ రెడ్డి, స్వరూపారెడ్డి, కొండారెడ్డి, రామరెడ్డి, బాదుల్లా, పాండు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అన్నంపల్లె ఎంపీపీఎస్ స్కూల్ టీచర్ డి అరుణకు ఆకవీడు జిల్లా పరిషత్ హై స్కూల్ హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బెల్లంకొండ రాధాకృష్ణమూర్తి ఇరువురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా డీఈఓ కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఇరువురిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపట శాలవతో ఘనంగా వారి స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థుల మధ్యలో సత్కరించడం జరిగింది. అనంతరం బిఎస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి భారతరత్న ఇవ్వాలనే ప్రచారంలో భాగంగా దాదాపు 200కి పైగా నైపుణ్యత కలిగిన అన్ని శాఖల అధికారులను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటంతో సత్కరించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు గురువులు చెప్పిన మాటలు, వారు బోధించే పాఠాలు క్రమశిక్షణతో విని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా మార్గదర్శకాలు కావాలని, అలాగే ఉన్నత స్థాయి అధికారులుగా ఎదిగి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బివి సుధాకర్ రావు, వి చంద్రశేఖర్ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మండలంలోని పలు పంచాయతీల్లో 3 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు. వినాయకుని చవితి సందర్భంగా దొనకొండలోని ఎన్టీఆర్ కాలనీ, బీసీ హాస్టల్, పెద్దన్నపాలెం, నరసింహనాయుడుపాలెం, పుచ్చకాయలపల్లి, పోలేపల్లి, నల్లబూతల వారేపాలెం, వద్దిపాడు పలు ప్రాంతాల్లో వినాయకుని నిమజ్జనం ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ఊరేగింపు సందర్భంగా పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వినాయకుని కొలవడం ఆనందంగా ఉందని, వినాయకుడిని ఆరాధించడం ద్వారా పాడి పంటలు విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, ఎన్టీఆర్ కాలనీ వాసులు, బీసీ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో
మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పలు వీధుల్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా అంతటా భక్తిభావం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వినాయక మండపాల వద్ద గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజాది వీధిలోని వినాయకుని మండపం వద్ద కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ సర్వాంజలి గోష్ఠి కోలాట బృందం ఆధ్వర్యంలో మహిళా కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా బొగ్గారపు వారి వీధిలో ఏర్పాటు చేసిన 9 అడుగుల మట్టి వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా చెన్నకేశవ నగర్లోని విఘ్నేశ్వర సేవా సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజల అనంతరం వినాయకుడి విశిష్టతను తెలియజేస్తూ వినాయక పూజ, ప్రతిఫలం, పూజా విధానం తదితర వాటిపై అర్చకులు క్షుణ్ణంగా వివరించారు. ఎటు చూసినా భక్తిభావంతో, జయ గణేష నినాదాలతో పట్టణంలోని పురవీధులు అన్ని మారుమోగుతున్నాయి. కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా గణేష్ నవరాత్రులను జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, భక్తులు, యువత స్థానికులు పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్న కష్టాన్ని అకాల వర్షం, ప్రకృతి వైపరీత్యాలు తుడిచిపెట్టేస్తున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో రైతులు కుదేలైపోతున్నారు. అన్నదాతలకు అన్ని విధాలా భరోసా ఇచ్చేందుకు, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పంట నమోదు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పంట నమోదు చేసుకున్న రైతులందరికీ ఉచిత పంటల బీమా, అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ రైతు పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ పంట వివరాల ఆధారంగానే రైతులకు నష్టపరిహారం అందించనున్నారు. పంటల సాగుదారు హక్కు పత్రాలు పొందిన కౌలు రైతులకు కూడా వారు సాగు చేసే పంటలు నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో వారికి కూడా ప్రభుత్వం అందించే పథకాలన్నీ దక్కే అవకాశం ఉంది. ఖరీఫ్లో సాగుతున్న పంటల వివరాలు నమోదు ఈ నెల 15వ తేదీలోగా ఈ పంట నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రైతు ముందుగా రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ పంట సాగు చేస్తున్న రకం, విస్తీర్ణం, సర్వే నంబర్, పట్టాదారు పాస్ పుస్తక వివరాలు తెలిపి నమోదు చేయించాలి. దీంతో భూమి జియో ఫెన్సింగ్ అయి అంతర్గాలంలో కనిపిస్తుంది. ఇక రైతు సేవా కేంద్ర సిబ్బంది పొలానికి వెళ్లి పంట నమోదు చేస్తారు. ధృవపత్రం చరవాణికి వస్తుంది. దీని ద్వారానే రైతులు పంట నష్టపరిహారం పొందడానికి వీలవుతుంది. ధృవపత్రం లేకపోతే పరిహారం లభించదు. మేజర్గా ఈ గిద్దలూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 25,420 హెక్టార్ల దాకా సాధారణ విస్తీర్ణము ఉంది. దానికిగాను ఇప్పటిదాకా ఈ 4 మండలాల్లో 12,052 హెక్టార్లు మాత్రమే పంట సాగులోకి వచ్చింది. దీనికి సంబంధించి 2024-25 ఖరీఫ్కి సంబంధించి ఆగస్టు నెల మొదటి వారం నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు దాకా రైతులందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట వల్ల లాభాలు ఏంటంటే, ఈ పంట ఉంటేనే ప్రభుత్వం నుంచి ప్రతి రాయితీ కూడా రైతుకు అర్హత ఉంటుంది. ఈ పంటలో నమోదు కాని రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సబ్సిడీలు కూడా అందవు. కాబట్టి ప్రతి రైతు కూడా, ఈ సబ్ డివిజన్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. 15వ తారీఖు లాస్ట్ తారీఖు ఈ పంట నమోదు చేసుకోవడానికి. అలాగే ఈ పంట బుకింగ్ 15/9/2024 ముగుస్తుంది. అలాగే సోషల్ ఆడిట్ 19/9/2024 నుంచి 24/9/2024 దాకా సోషల్ ఆడిట్ అందరు రైతులకు వారి యొక్క పేర్లు నమోదులో ఉన్నాయా లేదని తెలుసుకోవడం కోసం గ్రామాల్లో, రైతు సేవా కేంద్రాల్లో ఈ లిస్టును ప్రదర్శించడం జరుగుతుంది. రైతులు ఆ లిస్టులో తమ పేరు ఉందా లేదని చూసుకొని, ఒకవేళ పొరపాటున ఎక్కడైనా రైతులు ఈ పంట నమోదు చేయించుకోకపోతే, ఆ లిస్టులో జాబితా లేకపోతే, తక్షణమే సంబంధిత రైతు సేవా కేంద్రం యొక్క అసిస్టెంట్ను సంప్రదించి వారి యొక్క వివరాలను వారికి ఇచ్చి వెంటనే మళ్ళీ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గ్రీవెన్స్, అదే ఎవరైతే పంట నమోదు చేయించుకోలేదో, 25/9/2024 నుంచి 28/9/2024 దాకా వారు వారి యొక్క అభ్యర్థనని వారి ముందు ఉంచవచ్చు. ఫైనల్ లిస్టు 30/9/2024 పూర్తిగా క్లోజ్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పంట యొక్క ప్రాధాన్యత గమనించి వారి యొక్క ఏదైతే పంట సాగు చేశారో ఆ వివరాలు ఈ రైతు సేవా కేంద్రాల యొక్క అసిస్టెంట్లకు తెలిపి వారిని సంప్రదించి వారి యొక్క వివరాలు ఇచ్చి వెంటనే పంట నమోదు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుతున్నాం.
ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలోని పోలేపల్లి పుచ్చకాయలపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుభాష్ని ఆధ్వర్యంలో పౌష్టికార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలు, సద్దలు, రాగులు, జొన్నలు, ఉలవలు, బొబ్బర్లు వంటి పోషకాహార విలువలు ఉన్న చిరుధాన్యాలను స్వీకరించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహార పదార్థాలను బాలామృతం, చెక్కలు, గుడ్లు, పాలు వంటివి స్వీకరించాలని, తద్వారా సమతుల్యమైన ఆహారం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మునగాకు, ఆకుకూరలు వంటివి స్వీకరించడం వల్ల విటమిన్ ఏ, ఐరన్ లభ్యమవుతుందని పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారికి విపులంగా విశదీకరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పి రాజ్యలక్ష్మి, ఏఎన్ఎం సంతోషి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. స్కూల్ శానిటైజర్ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసినట్లుగా సిఐహెచ్యు నాయకులు అవలయ తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల డిప్యూటీ తహసీల్దార్ సలీం భాషాకు స్కూల్ శానిటైజర్ వర్కర్లు, యూనియన్ మరియు సిఐహెచ్యు వారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ శానిటైజర్ వర్కర్లు, యూనియన్ నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ కొమరోలు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 40 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులుగా మహిళలకు విధులు నిర్వహిస్తున్నామని, గత 8 నెలల నుంచి వేతనాలు రాగా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని, బకాయి ఉన్న 8 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐహెచ్యు కొమరోలు మండల కరణ వై సింగారయ్య మాట్లాడుతూ కొమరోలు మండలంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటైజర్ వర్కర్లను రాజకీయకరణాలతోటి తొలగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐహెచ్యు నాయకులు అవలయ్య, స్కూల్ శానిటైజర్ వర్కర్లు, యూనియన్ నాయకులు అంజీ లక్ష్మీదేవి, రాణమ్మ పాల్గొన్నారు. మండలంలో కొమరోలు మండలం శానిటైజర్ వర్కర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 40 మంది స్కూల్లో పనిచేసే శానిటైజర్ వర్కర్లు ఉన్నారు. వీరికి గత 8 నెలల నుంచి జీతాలు రావట్లేదు. అందుకని ఇలా కుటుంబాలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. పండగ పూట కూడా ఈరోజు కార్మికులు పచ్చులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా సరే స్కూల్ శానిటైజర్ వర్కర్లకు ఇవ్వాల్సినటువంటి 8 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ద్వారా స్కూల్ శానిటైజర్ వర్కర్లకు జీతాలు ఇచ్చేది. అందుకని ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమ్మఒడి పథకంతో సంబంధం లేకుండా స్కూల్ శానిటైజర్ వర్కర్లకు నిధులు కేటాయించి నేరుగా వాళ్ళ అకౌంట్లో 6,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాలు గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 3:30-4 దాకా స్కూల్లో ఆయాలుగా అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ప్రత్యామ్నాయం పనులకి పోయేటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. కాబట్టి అందుకని ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 21,000 జీతం అంటున్నారు. అందుకని కనీసం 21,000 జీతం కాకపోయినా కనీసం వీళ్ళకి రోజుకు 300 రూపాయలు కూలి పడేటువంటి పద్ధతులు కూడా ఇవ్వాలి. రెండవది సెలవులు ఇచ్చినటువంటి 5-2 నెలలు ఏదైతే ఉందో సమ్మర్ ఎండలకాలం ఇచ్చే సెలవులకు సంబంధించి కూడా దానికి కూడా సగం జీతమే ఇస్తున్నారు. 3,000 రూపాయలనే దాన్ని 6,000 రూపాయలుగా ఇవ్వాలని చెప్పి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేకించి కొమరోలు మండలంలో చాలా స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ వాళ్ళు కావచ్చు, స్కూల్లో పనిచేసే ఐఎంఎల్ కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మీరు మానుకోండి మాకు ఓట్లు వేయట్లేదు మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేసి చాలా చోట్ల తీస్తున్నారు. అందుకు ఉదాహరణకు నాగిరెడ్డిపల్లిలో 1వ తారీఖు నుంచి తీయమని చెప్పేసి చెప్తున్నారు. రెండోది ఇవాళ ముత్తరాజపల్లి కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయమ్మతోటి కూడా సంతకం కూడా పెట్టించుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉపాధి చూపించాలి తప్ప ఉన్న ఉపాధిని తీసేసేటువంటి పద్ధతిలో అటు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం కావచ్చు అట్లా ఆలోచించకూడదని చెప్పేసి ఏటి మా విజ్ఞప్తి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వినాయక చవితి పండుగ సందర్భంగా 2వ రోజు రాత్రి పలు గ్రామాలలో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కొనకనమిట్ల మండలంలోని పలు చోట్ల 3వ రోజు ఘనంగా అత్యంత వైభవంగా నిమజ్జనానికి గణనాథలను పలు గ్రామాల ప్రజలు సాగనంపుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రాగద్వేషాలు లేకుండా కుల మతాలకు అతీతంగా పండగ కావడంతో ప్రజలలో పండగ వాతావరణం బాగా కనిపించింది. జైబోలో గణేష్ మహారాజుకి జయ అంటూ గణనాథలు బయలుదేరుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొనకనమిట్ల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గుడిమెట్ల పెద్ద పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన గుడిమెట్ల పెద్ద పిచ్చయ్య టీడీపీ ప్రారంభం నుండి కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ఎంతో ఉత్సాహంగా ఉంటూ మండల ఎస్సీసీఎల్ మరియు నియోజకవర్గ స్థాయిలో టీడీపీ పార్టీలో పలు సేవలు అందించారు. గుడిమెట్ల పెద్ద పిచ్చయ్య 80 సంవత్సరాలు కాగా గత కొద్ది రోజులుగా అస్వస్థతో ఉంటూ నేడు మృతి చెందారు. ఇదిలా ఉండగా సోమవారం పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు నివాళులర్పించిన వారిలో బిషప్ రెవరెండ్ ముక్తిపూడి కిరణ్ బాబు, మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ పల్లె విలియం బాబు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ కొదమల ప్రసాద్, రిటైర్డ్ ఎస్ఐ డి ఎలీషా, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గుడిమెట్ల వెంకటయ్య, మాజీ సర్పంచ్ గుడిమెట్ల కృపయ్య, చేదూరి ప్రసాద్, నిమేష్ పేతూరు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయం వెళ్లడానికి సిమెంట్ రోడ్డు పైకి చిల్ల చెట్లు పెరగడం ఇబ్బందిగా ఉందని, వాటిని వెంటనే పంచాయతీ వారు తొలగించాలని నల్లగుంట్ల ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని నల్లగుంట్ల సచివాలయానికి వెళ్లే మార్గం ఇది. ఇక్కడ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఉండగా చుట్టూ పొలాలు ఉన్నాయి. సచివాలయానికి వెళ్లడం కోసం సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, చిల్ల చెట్లు పెరిగి రోడ్డుపైకి రావడంతో సచివాలయ ఉద్యోగులు వెళ్లాలన్నా రావాలన్నా ప్రజలు వెళ్లి రావాలని ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంతేకాదు, అధికారులు ఎవరైనా కారులో రావాలన్నా కూడా ఈ పిచ్చి మొక్కలు అడ్డంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం కావడంతో మొక్కలు రోజు రోజుకు విపరీతంగా పెరగడంతో రెండు వైపులా రోడ్డుపై వస్తున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ వారు స్పందించి సిమెంట్ రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించాలని నల్లగుంట్ల గ్రామ ప్రజలు, సచివాలయ ఉద్యోగులు, రైతు భరోసా కేంద్ర ఉద్యోగులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.